శ్రీకాకుళంలో గ్రాండ్ హోటల్లో జరిగిన నాగవంశం కుల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సభకు అధ్యక్షులుగా డైరెక్టర్ నల్లి ఆశాదీపిక రవికుమార్ దంపతులు మాట్లాడుతూ నాగవంశం కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సభాముఖంగా శ్రీకాకుళం నాగవంశీలు తరఫున అభినందనలు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ బొట్టు అప్పలకొండమ్మ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని సభను ఉద్దేశించి మాట్లాడుతూ మనకి రాష్ట్రంలో గుర్తింపు లేని కులంగా వెనుకబడినటువంటి మనల్ని కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో గుర్తింపించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. మా కమ్యూనిటీని బీసీని బీసీ డి నుండి బీసీ ఏకి మార్చారని శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన బీసీ కమిషన్ బహిరంగ విచారణలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు, కుల సంఘ పెద్దలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. నాగవంశం కులం రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో అత్యంత వెనకబడినటువంటి వాళ్ళం అని చెప్పేసి మేము ఈరోజు బీసీ కమిషన్ తెలియజేయటం జరిగింది. గత 70 ఏళ్ళుగా మేము బీసీ డీలో ఉన్నాం. మరి మేము ఎన్నో కమిషన్లకి గతంలో రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వటం జరిగింది అన్ని జిల్లాల్లో. ఈరోజు ఈ శాశ్వత కమిటీకి మేము ఒక రిప్రజెంటేషన్ ద్వారా మమ్మల్ని గ్రూప్ మార్పిడి చేయాలి, మాకు బీసీలో చేతి వృత్తి అనేది లేదు, మా వృత్తి వ్యవసాయం, వ్యవసాయం ద్వారా మాకు ఎటువంటి చేతి వృత్తులకి కూడా సబ్సిడీలు అనేది రుణాలు అనేది ఫలించట్లేదు. దాని ద్వారా ఈరోజు మమ్మల్ని గ్రూప్ మారుస్తే మా స్థితిగతులు మారుతాయని చెప్పేసి మేము ఈ కమిషన్ ద్వారా గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషను ఈవేళ నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా మరి నాగవంశం కార్పొరేషను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పరచడం అనేది జరిగి కొంత గుర్తింపు అనేది మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ద్వారా నాగవంశీలకి కలిగింది. అలాగే ఈ బీసీ డి నుంచి ఏది కూడా మారితే మా స్థితిగతులు మారుతాయి, తరతరాలకి మా పిల్లలు